హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియో మొదటిసారి చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఫిష్ కర్రీ చేసి చూపిస్తున్నానండి చూడండి చిక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో దాని తయారీ విధానం కోసం వన్ అండ్ హాఫ్ కిలో ఫిష్ని తీసుకున్నామండి అది నీట్గా దాని లోపల బ్లాక్గా ఉంటుంది అదంతా నీట్గా ఒక్కొక్క ముక్కతో క్లీన్ చేసుకుందామండి ఒక్కొక్క ముక్క నీట్గా అంతా తీసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అట్లా అన్ని ముక్కలు తీసేసిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కల్లుప్పు కానీ యాడ్ చేసుకొని నీట్గా ముక్కల్ని దానిలో కలిపి క్లీన్ చేసుకోవాలండి ముక్కలని నీట్గా అట్లా కడిగితే నీచి వాచన అనేది తక్కువ వస్తుందండి అందుకోసం నీట్గా ఉప్పేసి అట్లా కలిపి కడుక్కుంటే చాలా బాగా వస్తుంది ముక్క తెల్లగా నీట్గా ఉంటుంది ఇట్లా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకుంటే వాటర్తో బాగుంటుంది అంతే అండి ముక్కలు పక్కన పెట్టుకుందాం దానికోసం మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ అండ్ హాఫ్ కిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు పడుతుందండి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని ముందుగానే వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకుందామండి నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక టమాటో ఒక ఆనియన్ వచ్చి పేస్ట్ తయారు చేసుకుందామండి దానిలోకి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక పేస్ట్గా తయారు చేసి పెట్టుకోవాలండి పేస్ట్ తయారైపోయింది దీన్ని పక్కన పెట్టుకుందామండి తర్వాత దీనిలోకి సింపుల్గా మసాలా వాడుతున్నామండి టూ స్పూన్స్ ధనియాలు అన్నీ టీ స్పూన్స్ కొలతండి ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ డ్రైగా వేయించుకుందామండి మాడిపోకుండా నీట్గా వేయించుకొని వీటిని కూడా మనము పౌడర్గా తయారు చేసి పెట్టుకోవాలండి పౌడర్ మెదిగిన తర్వాత దానిలోనే ఒక రెండు చిన్న అల్లం ముక్కలు రెండు వెల్లుల్లి వేసి దంచుకుందామండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి మెదిగిపోయింది పౌడరు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం తర్వాత కర్రీలోకి ఒక మామిడికాయ ఒక ఆనియన్ ఒక టమాటా ముక్కలు కట్ చేసుకొని దాని కర్రీ తయారు చేసే దెబ్బ పెట్టుకొని ఆవాలు జీలకర్ర పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు యాడ్ చేసుకుందాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మొక్కలందులో యాడ్ చేద్దామండి ఆనియన్ని వేయించుకుందాం దాన్ని తర్వాత కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుందాం తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకుందామండి వీటన్నిటినీ నీట్గా కొంచెం వేయించుకుందాం దానిలో మనం ఇందాక టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చేసుకుందాం ఆయిల్లో బాగా వేగాలండి పచ్చివాసన పోయేదాకా తర్వాత అందులో మనం ఇప్పుడు పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుందామండి చేపల పులుసులో కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి రెండు పెద్ద స్పూన్స్ దాకా వేసాను ఇవన్నీ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి చూడండి ఆయిల్లో ఫ్రై అయిపోయి పైకి ఆయిల్ వచ్చేసింది వేగిపోయినట్టండి తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుందామండి వాటర్ ఎక్కువ వేసి యాడ్ చేసుకోకూడదండి చిక్కగా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు పులుసునంతా నీట్గా తీసేసి దానిలో యాడ్ చేసుకుందాం మరీ చిక్కగా ఉంది కాబట్టి కొంచెం ఇందులో వాటర్ పడతాయి కాబట్టి కొంచెం మనం అర గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి ఇందాక వేస్తే చెదిరిపోతాయి కాబట్టి ఇప్పుడైతే బద్ద అట్లాగే ఉంటుంది ఇప్పుడు యాడ్ చేశాను అందుకోసం తర్వాత పచ్చిమిర్చి ఒక త్రీ తీసుకొని అట్లా చిలికలు చేసే వేసుకుందామండి పులుసు ఫ్లేవర్ వాసన బాగుంటుంది తర్వాత తర్వాత తెరులుతుందండి దానిలో ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం కింట పెట్టకుండా అట్లా తిప్పితే నీట్గా కలిసిపోతాయండి చేప ముక్కలు పులుసులో అంతే అండి ఇంకా కర్రీని కుక్ చేసుకుందామండి మొదట ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి కర్రీని ఎప్పుడైనా ఉడుకుతూ ఉంది కదండి ఇప్పుడు మనం దానిలోకి ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఫ్లేవర్ బాగుంటుంది చూడండి కర్రీ చిక్కబడిపోయింది ఇప్పుడు మనము ఫ్లేమ్ని ఫైవ్ మినిట్స్ ఆ పౌడర్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే సరిపోతుందండి కర్రీ అంతే అండి చూడండి ఫిష్ కర్రీ నీట్గా రెడీ అయిపోయింది ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అంతే అండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్ లుక్ ఇదండి ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి థ్యాంక్ యూ సో మచ్